ప్రభుత్వ కార్యాలయాల్లోని పని జరగాలంటే అడుగడుగున నంచం ఇవ్వాల్సిందే. ఆమ్యామ్యాలు ముట్టపోతే ఏ పైలు కదలదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మధ్యన జరుగుతున్న ఏసీబీ దాడుల్లోని కోట్లు నోట్లు కట్టలతో అడ్డంగా బుక్ అవుతున్న అవినీతి తిమింగళాల్ని మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి గంజాయి వనంలోని ఎక్కడైనా తులసి మొక్క ఉందేమోనని కోస్తా జిల్లా అంతా ఎతుకులాడితే మనకి పండులాటి ఓ రాజశేఖర్ కనిపించాడు. ఎవరా రాజశేఖరు, ఏటా కదా అనుకుంటాన్రా. అవినీతి సామ్రాట్లపైన దొరివేసే చిన్నోడిని కదిలించిన నికార్సైన ఆఫీసును చూడాలంటే తూర్పుగోదావరి జిల్లా కడియంకి వెళ్లాల్సిందే. గవర్నమెంట్ ఆఫీసులోని పనిచేసిన వాళ్ళంతే గబాలననిసి మాటేటి ఇలా చెయ్యి తడపంది పని అవదరా అని. కానీ మనుషులు చూడండి, కడియం భారతీయుడు, పేరు ఎల్లమల్లి ఆనంద రాజశేఖరు, అందరూ పండు అంటారు. ప్రజెంటు కడియం తహసీల్దార్ ఆఫీసులోని ఈఆర్ఓగా పనిచేస్తాండ్రు. ప్రభుత్వ ఉద్యోగం అంతే దేవుడి ప్రసాదం అంత పవిత్రమైందని చెప్పడమే కాదు, చేసి చూపిస్తాండు, శబాస్ అనిపించేసుకుంటాండు. పని మీద వచ్చి జనానికి పనిచేసి పంపించడమే గాని సెయిసాపి రకం కాదు, పైసా కోసం పాకులాడి రకం కాదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లోని ఇలాంటి నికార్సైన ఎంప్లాయీని చూస్తుంటే గొప్ప సరదేసేస్తుంది. ఇలాటోళ్ళు అన్ని ఆఫీసుల్లోనూ ఉంటే అవినీతిని డిక్షనరీ నుండి తీసి పారేయొచ్చు. అలాంటి సిన్సియర్ ఈఆర్ఓ మన పండు. వంశానికి ఒకడు ఉన్నట్టు గవర్నమెంట్ ఉద్యోగత్తుల్లోని ఇలాంటి బంగారం ఒకటి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగం అంతే భగవంతుడు ప్రసాదం అని పనిచేస్తారు. పెదలకు సేవ చేస్తాం కానీ వాళ్ళ నుండి అయ్యే పైసి మాకు అక్కర్లేదు. ఫస్టు తారీఖున సర్కారుడు జీతమిస్తాడు. పరాయుడు పాపంసం మాకెందుకని ఉద్యోగం చేసి శబాస్ అనిపించేసుకునే మొగోడు ఈ రాజశేఖరు. ఈ రాజశేఖరు మా పెద్దోడి కంటికి అగపడితే చిన్నోడికి చెప్పేసరికి ఆ ఒక్క భారతీయుడు ఎలాగుంటాడో చూడాలనిపించింది, చూసి రాయాలనిపించినది. పండు ఎంత తీగుంటుందో ఈయన ఉద్యోగం చేసిన తీరు అంత తీగే ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ముగ్గిళ్ళ శివారు దగ్గర ఇనుగొంటువోరుపేట గ్రామంలోని నిరుపేద కుటుంబంలోని పుట్టిన మన పండుకి చదువు అంతే వల్లమాలను పిచ్చి. తండ్రి నాగేశ్వరరావు కూలి పనులు చేసేవాడు, కొడుకును కూడా ఓ దగ్గర పాలేరుగా ఎట్టినాడు. దీంతో కోపం వచ్చిన రాజశేఖరు ఎలాగైనా చదువుకొని తీరాలని మేనమామ దగ్గరికి వెళ్ళి అక్కడే కూలి పనులు చేసుకుంటూ ఆ డబ్బులతోనే చదువుకున్నాడు. ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివిన మానవాడు 2004లోనే గవర్నమెంట్ జాబ్ కొట్టినాడు. గ్రామ రెవెన్యూ సహాయకుడిగా అంటే ఈఆర్ఏ ఉద్యోగంలోని జాయిన్ అయిన కాడి నుండి ముక్కుసూటుకి వెళ్ళిపోవడమే. పెదలు ఏ పని మీద వస్తే ఆ పని చేసి పంపించడమే. రెవెన్యూలో పనిచేసిన వాళ్ళని ఇలాటోళ్ళు ఉంటారా అనిపిస్తుంది. ఎందుకంటే ఏసీబీ రైడ్లోని అడ్డంగా దొరికేసిన రెవెన్యూ తిమింగళాల్ని ఎన్నెని చూడలేదు. పాలేరు పని చేశాడు, కుప్పలు ఉరిచాడు, కోతలకు వెళ్ళాడు, 70 రూపాయల కూలి కోసం ఇటు చదువుకోవడానికి శమటోడ్చి కష్టపడ్డాడు. కాగితాల కోసం ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగేవాడు. అలాంటి కస్టమర్ ఒకడికి రాకూడదని అప్పుడే డిసైడ్ అయిపోండు మన రాజశేఖరం. చదువుకోవడం అంటే నేను చిన్నతనం నుంచి కూడా చాలా కష్టపడి చదువుకున్నాను. మా నాన్నగారు మా అమ్మగారు వాళ్ళు కూడా కూలి పని చేసేవాళ్ళు. కూలి పని చేయడం వల్ల నేను మా నాన్నగారికి మా అమ్మగారికి చదువు అంటే పెద్దగా అవగాహన లేదు. నేను చదువుకున్నప్పుడు 5వ తరగతి చదివిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలో చదివాను. ప్రభుత్వ పాఠశాల 5వ తరగతి చదివిన తర్వాత 6th క్లాసులోకి ప్రమోట్ అయ్యే టైంలో నాన్నగారికి సరైన అవగాహన లేక నాన్నగారు ఏం చేశారంటే రైతువారి తనం పాలేరుతనం పెట్టారు నన్ను. అప్పుడు నేను నాకు చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉండి చదువుకోవాలని దృక్పథం. మా మామయ్య అప్పటికే డిగ్రీ చదువుతున్నాడు. కొంచెం పాకెట్ మనీ సంపాదించుకుంటూ ఏదైతే హాలిడేస్ వచ్చాయో, ఒక పొంగల్ హాలిడేస్ కానీ లేకపోతే దసరా హాలిడేస్ కానీ, నేను 10th ఇంటర్మీడియట్ 96-98 టెన్త్ అయింది. ఇంటర్మీడియట్ చదివాను. ఇంటర్మీడియట్ తర్వాత ఈ 2004 సంవత్సరంలో నేను గ్రామ రెవెన్యూ సహాయంగా సీతనగరం మండలంలో చేశాను. ఉద్యోగంలో చేరిన దగ్గర నుండి జీతం తప్ప మరేటి తీసుకునేది. మనం కానీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం అనుకోండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, రైతు పట్టాదారు పాస్ పుస్తకాలు దాకా, భూములు ఎవ్వరాలు ఒకటేటి, కాళ్ళు చెప్పులు అరిగిపోవాలా జేబు సిరిగిపోవాలి కానీ పని జరక్క పడిగాపులు కాసిన వాళ్ళు ఎంతమంది నేరు. తొందరలోనే చేస్తున్నారు.
రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏదైనా సరే చేసి పెట్టచ్చు. మరి ఈయన ఆఫీస్లోనే ఉంటున్నారు కదండి, కనవాళ్ళు కొంతమంది ఇయర్ వాళ్ళ ఫీల్డ్ మీదకి వెళ్తున్నారండి. ఈయన రాగానే అందరూ రిసీవ్ చేసుకుని బాగా చేస్తారు, రైతులందరూ కూడా బాగా. అలా అటు గంజాయి తోటలోని తులసి మొక్క నాటాడు మన ఎల్లమిల్లి ఆనంద్ రాజశేఖర్. ఇంత నెక్కచ్చి ఉద్యోగం చేసినోడిని రాజానగరం మండలం నుండి ఒక్క సంవత్సరం ట్రాన్స్ఫర్ చేసి పారినారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు పప్పును ఉడకనే ఉన్నది మనోడు. పండు పైసాలు కాసిపోయినాడు కాదు, కష్టపడి చదువుకున్నాడు. కడియం తహసీల్దార్ ఆఫీసులోని ఈఆర్ఓగా పనిచేస్తున్న పండును చూస్తే తెగమొచ్చటేసేద్దాయి. ఇలాటోళ్ళు ప్రతి ఆఫీసులోని అందరూ ఉంటే ఎంత బాగున్నావు. పండు అన్నదమ్ములు ముగ్గురు కూలి పనులు చేసినోలే. భార్య భారతి 10వ తరగతి దాకా చదివితే చదువంతే పిచ్చని ముందే చెప్పాను కదా మనోడికి, ప్రైవేటుగా భార్య భారతమ్మను డిగ్రీ చదివిస్తాడు. నేను పైసా పుచ్చుకోను, నన్ను పైసా అడిగితే ఒప్పుకోనని ఆఫీస్కి వచ్చిన ఫస్ట్ రోజే పై ఆఫీసర్కి చెప్పేస్తాడు. ప్రజలు ఏ పని మీద రాని అన్నీ కరెక్ట్గా ఉంటే పైలు బల్ల మీద కాపురం ఉండదో, క్షణాల్లోని కదిలిపోద్ది. అది మనోడు సిన్సియారిటీ. నెలకి 20 ఏళ్ళు జీతం ఈ కాలంలో నియమాలకు వస్తుంది. ఇదే ఉద్యోగం చేస్తున్న ఈఆర్ఓ ఇళ్లల్లో కానీ ఏసీబీ వాళ్ళు దొరితే లచ్చల్లో నోట్ల కట్టలు కోట్లలో తిరాత్తులు కనబడతాయి. ఈ సిన్సియర్ ఎంప్లాయీ జీతం డబ్బులు చాలక అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తెప్పలు పడతాడు. ఈఆర్ఓ ఉద్యోగం అంతే మీకు తెలియదేటి ఉంది, ఏ కాగితమైనా ఆయన కాడికి రాకుండా వెళ్తుందేటి. వెనకేసుకోవాలంటే ఎదురేటి ఉంది, అలాంటి ఎదురులేని ముదుర్లు రెవెన్యూలో మనకి ఎక్కడ చూసిన కనబడిపోతారు. ఆలు కాదు, ఈ పండుగోడు ఎదురులేని మనిషి. రిటైర్ అయిందాక ఇదే వరస, పెద్దలకు సేవ చేయడానికే దేవుడు ఈ ఉద్యోగాన్ని వరమిచ్చాడు అంటాడు ఆనంద్ రాజశేఖర్. నా పద్ధతి అనేది ఒక ప్రిన్సిపల్స్ అనేది ఒక విధానంలో వెళ్తున్నాం కాబట్టి ప్రజలకు ఏదైనా చేయాలంటే ఇప్పుడు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. అవరోధాలు ఎదురైనా మనం అవరోధాలని ఎదిరించి పనిచేయాలి. నా చిన్నతనం నుంచి పట్టుదల ఎక్కువ నాకు. నేను ఇదే ఇలాగే కాదు ఇంకా ఉన్నతమైన సేవలు అందించాలి పర్ఫెక్ట్గా. ఏదైతే మనం తీర్మానం చేసుకుంటామో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక దేవుడిచ్చిన వరం లాంటిది. ఇది ప్రజలకు మనం సేవ చేయడానికి చాలా ఉపయోగకరమైంది. నేను ఇదే కొనసాగింపుని నా రిటైర్మెంట్ అయ్యే వరకు ఉంటాను. ఒకవేళ నాకు ఏదైనా విఘాతం అనేది అనిపిస్తే ఎవరిని నిందించకుండా నాకు నేనే రిజైన్ చేసి ఆధ్యాత్మిక కోణంలో వెళ్ళి అనేక 10 మందికి సహాయపడాలన్న ఉద్దేశం. ఇలాంటి నికార్సైన ఎంప్లాయీస్ ఉంటే అవినీతికి అడ్రస్ ఎక్కడుంటది? సర్కార్ కార్యాలయాలు దేవుడు గుళ్ళకి మారిపోతాయి. గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తున్నామని జనం గర్వంగా చెప్పుకొని పని చేయించుకునే రోజులు రావాలంటే ఇలాంటి పండుగలు అన్ని ఆఫీసుల్లోని అందరూ ఉండాల. ఓసారి కొట్టండి మన పండుగడికి జేజేలు. ఇలాంటి భారతీయుడు కలకాలం వర్ధిల్లాలని దీవించండి.